సంక్షేమ సేన మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో భేటీ కానుందని బీఎస్సీ చైర్మన్ ఆదిరెడ్ల మనోహర్ తెలిపారు. రాజకీయ గురువులు జోగయ్య గారిని కలవడం జనసేన పార్టీకి మేలు జరిగే సలహాలు సూచనలు చేయడం జరిగిందని అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కు జోగయ్య రాసిన లేఖపై రానున్న రోజుల్లో జనసేన రాజకీయ వ్యవహారాలపైన చర్చ జరిగినట్లు తెలిపారు. ఖచ్చితంగా సామాజిక వర్గంగా కూడా జోగయ్య ఇచ్చిన సలహాలు సూచనలపై పవన్ కళ్యాణ్ తో పార్టీలో చర్చిస్తామన్నారు. గంటసేపు భేటీ అనంతరం ఇరువురు నేతలు మాట్లాడారు. ఏ విధంగా అందరం సమిష్టిగా కష్టపడి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలో వచ్చే విధంగా మనం కృషి చేయాలనే దానిపైన చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. రాజకీయాల్లో అటువంటి అనుభవం ఎంతో అవసరం, ఎంతో చూశారు. ఆ అనుభవంతో ఖచ్చితంగా జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా ఈ సూచనలు ఉపయోగపడతాయనేది నమ్మకం ఈరోజు నాకు కలిగింది. రాబోయే రోజుల్లో ఈ విధంగానే కలిసి పనిచేసుకునే విధంగా ముందుకెళ్తాం. కమ్యూనిటీ పరంగా కూడా వాస్తవంగా గత ప్రభుత్వాలు చేసిన విధానాలు, ఆలోచన విధానాల్లో కొంత మార్పు తీసుకొచ్చి ఇంకా కొంచెం సంక్షేమం చేస్తే బాగుంటుందనేది ఇంతకుముందు మా దృష్టికి తీసుకొచ్చారు. చాలా మంచి పాలసీ విధానాల్లో మార్పు రావాలనే అంశాలపైన కూడా చర్చించుకున్నాం. చాలా మంచి మీటింగ్, చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు, అది కేవలం ఒక వర్గానికి ఉపయోగపడే అంశాలే కాదు. జోగయ్య గారు ఎప్పుడు కూడా ఏంటంటే రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుంది, ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ రెండు జిల్లాల్లో ఉపాధి కల్పనకి మనం ఎటువంటి కార్యక్రమాలు చేయగలుగుతాం, పరిశ్రమలను మనం ఎట్లా కాపాడాలి, యువతకు మహిళలకి మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ కూడా ఆయన మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాలు రాస్తూనే ఉంటారు. ఆ అంశాల గురించి కూడా మేము డిస్కస్ చేసాం ఈ రోజున. అదే ఇందాక నేను అన్నట్టు ఆయన అనుభవం చాలా అవసరం. ఈ పరిస్థితిలో రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా అందరం సమాయుక్తమై సమిష్టిగా కలిసి పనిచేసి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే అంశం పైన ప్రత్యేకంగా ఆయన కొన్ని సలహాలు చేశారు. తప్పకుండా వాటిని మేము పాటించుకుంటాం. అది వదిలే ఇప్పుడు రాజకీయ నాయకులు కూర్చున్నప్పుడు వర్తమాన రాజకీయాలు, గతంలో ఆయనకున్న అనుభవాలు, అదేవిధంగా భవిష్యత్తులో మనం ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా మనం ఆలోచన విధానాల్లో మార్పు రావాలి, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తేనే రాజకీయ పార్టీ. ఇప్పుడు అంత చక్కటి నాయకుడు మాకు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నారంటే ఆయన ఆలోచన విధానాల్లో మనం కరెక్ట్గా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే క్షేత్రస్థాయి నుంచి ఖచ్చితంగా అవి ఉపయోగపడే విధంగా పార్టీకిను ప్రజలకి ఉపయోగపడే విధంగా అవి ముందుకు తీసుకెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు కాపు సంక్షేమ సేన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కలవాలని, కాపుల యొక్క కోరికలన్నీ కూడా ఆయన ముందు పెట్టాలని, రాబోయే ఎన్నికల్లో వారి మేనిఫెస్టోలో ఈ కోరికలన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలని ఆయన కోరటం జరిగింది. నేను ఆ సందర్భంలో విజయవాడలో అంటే పర్టికులర్గా మంగళగిరి ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారితో కాపు సంక్షేమ సేన సంబంధించినటువంటి జిల్లాల నియోజకవర్గ రాష్ట్ర అధ్యక్షుడు ఆఫీసు డైరెక్టర్ సుమారు 1,200 మంది ఆయన కలిసి ఆయనతో సమావేశం అయ్యి మా కోరికలను ఆయనకి నిర్ణయించాలని ఆయన డేట్ అడగటం జరిగింది. ఇప్పుడే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రాబోయే 12వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి మంగళగిరి జనసేన ఆఫీసులో కాపు సంక్షేమ సేన ఆఫీస్ బ్యాలెన్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా కలుస్తున్నారని చెప్పేసి ఆయన వార్త తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకించి